ఓన్లీ విజయ్ కొన్ని ఫ్రాడ్ జరిగినందువల్ల పేరు చెప్పను. హీ ఈజ్ నో లాంగర్ విత్ అస్. ఈరోజు నుండి ఆయన మా ప్రజాశాంతి పార్టీ పూర్తి స్థాయిలో అధికారంలో వస్తుందని రాష్ట్రమంతా ప్రజలందరూ కన్ఫర్మ్ అయిన దాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ చూసారా నిన్న కాక మొన్న ఏం చేశారో, ఓటర్ ఐడిని డేటాబేస్ని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు. అది సైబర్ క్రైమ్. అంతకంటే ఘోరం వైఎస్ జగన్ రెడ్డి ఆయన పార్టీ ఇంకొక రెండు అవినీతి కార్యాలు చేశారు. ఒకటి ఫార్మ్ 7ని రద్దు చేయడం మీ అందరికీ ఆల్రెడీ యూజ్ చేయడం నోటిఫికేషన్లో మీకు ఉంది. అంతకంటే ఘోరం ఏంటంటే ఫిబ్రవరి 24ని ఎలక్షన్ కమిషన్ గారి దగ్గరికి వెళ్ళి హెలికాప్టర్కి ఫ్యాను ఒకలాగే కనబడుతుందండి. ఏంటి హెలికాప్టరు ఫ్యాను సింబలు ఒకలాగే ఉంటుందండి. ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోయి ఫ్యాన్కు ఓటేసేవారు హెలికాప్టర్కు ఓటేసేస్తారని రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. అంటే వైఎస్ జగన్ 25 MPలు ఎమ్మెల్యేలు వదిలేసిన తర్వాత ఆయనకు మతి స్థిమితం లేక ఇలాంటి మాట్లాడుతున్నారా? నేను ఈరోజు ఎలక్షన్ కమిషనర్ గారితో మాట్లాడాను ఫోన్లో. మా ట్రెజరర్ జ్యోతి బేగల్ లాస్ట్ 5 డేస్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫీసులో ఉండి పర్సనల్గా చంద్రమోహన్ గారిని అలాగే ప్రమోద్ గారిని ఎవరైతే మాకు నోటిఫికేషన్ పంపించారో వారితో మాట్లాడి దాన్ని సాల్వ్ చేయడం జరిగింది. అంటే జగన్కు ఓటమి ఖాయం. ఎందుకు? బడుగు బలహీన వర్గాలందరూ ఆయన విడిచిపెట్టేశారు. 25 MLA MPలు మాత్రమే కాదు, వంగవీటి రాధా లాంటి వారు అనేకులు ఆయన విడిచిపెట్టేశారు. ఎస్సీలు దళితులు క్రిస్టియన్స్ అందరూ ఆయన విడిచిపెట్టేశారు. ఇంకా ఆయన ఓడిపోతాడని 100కి 100 కన్ఫర్మ్ అయిపోయింది ఆయనకి. ఇప్పుడు ఏదో ఒక సాకు చెప్పాలి కదా ఓడిపోయే వాళ్ళకి. అందుకని ఫ్యాన్ గుర్తుకి హెలికాప్టర్ గుర్తుకి తేడా లేదట. ఈ దేశంలో 135 కోట్ల ప్రజలు ఉన్నారు. పసిపిల్లల్ని అడగండి, ఎలిమెంటరీ స్కూల్ చిల్డ్రన్ అడగండి, లేదా స్కాలర్స్ ఇంకా రైతులు ఫార్మర్స్ని అడగండి, హెలికాప్టర్ గుర్తుకి ఫ్యాన్ గుర్తుకి ఏమైనా తేడా ఉందా అని వాళ్ళు చెప్పేస్తారు. దానికి పూర్తి తేడా ఉందని ఇది ఈరోజు జరుగుతుంది. ఒకరేమో సైబర్ క్రైమ్స్, ఒకరేమో వైట్ కాలర్ క్రైమ్స్, ఒకరేమో డబ్బులు విపరీతంగా పంచడం, ఇంకొకరేమో అవినీతి పెంచడం. ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని వీళ్ళెలా నాశనం చేసేశారు. అయితే మన మేనిఫెస్టో రిలీజ్ చేసే ముందు మా కోఆర్డినేటర్లు కూడా కొంతమందిని కొనేశారు, అనేక మందిని ఘోరంగా బెదిరించారు, చాలా ఘోరంగా. మార్చి 1వ తారీఖుని కొంతమంది పార్టీలో చేరడం, టీడీపీ నుంచి, వైసీపీ నుంచి, జనసేన నుంచి, కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన తర్వాత ఇంకా గొప్పవారు పార్టీలో చేరడం. నేను మార్చి 15 అన్నాను మీకు. మార్చిలో మార్పులు, ఏప్రిల్లో సునామీ, మేలో మహిమ మీరందరూ చూస్తారు. అతి త్వరలో కొద్ది రోజుల్లో ఓపెన్ మీటింగ్ నియోజకవర్గాల మీటింగ్లు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. ఈరోజు మేనిఫెస్టో చూడండి. దేశ చరిత్రలో మీ అందరికీ బై వాట్సాప్ మీకు పంపించేసాం ఒక 12 పాయింట్స్, 30 పాయింట్స్లో ఆ 12 పాయింట్స్ నేను ఈచ్ 1 మినిట్ నేను హైలైట్ చేస్తాను. 1, ఉచిత వైద్యం. ఉచిత వైద్యం అన్నది అసలు వైద్యమే సరైనది లేక 95 నుండి 96% ప్రజలు, మన తెలుగు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఇబ్బందులకు గురవుతున్నారు. దాని కొరకు గెలిపించిన ప్రతి నియోజకవర్గంలో 100 కోట్లు ఇచ్చి ఉచిత వైద్యం ఇస్తామని మీకు చెప్పడం జరిగింది. అదే 100 కోట్లలో ఇంకా మేము అపోలో కంపేర్ చేస్తే 50 కోట్లు కూడా ఎక్కువైపోతుందంటే ఇంకొక 50 కోట్లతో అదే 100 కోట్లలో ఒక చైతన్య నారాయణ స్కూల్స్ అన్నీ బాగా డబ్బున్న లక్షాధికారులకి, కోటీశ్వరులకి, ఇంతవరకు 3,10,000 మందికి నేను ఉచితంగా ఇదే రాష్ట్రంలో ఇదే దేశంలో 1,000 ఎకరాల భూమిలో మేము
ఉచిత ఎడ్యుకేషను, ఉచిత వసతి, ఉచిత భోజనం, యూనిఫార్మ్, అమెరికా నుండి తెచ్చిన సాకర్ బాల్స్, క్రికెట్ బాల్స్, బ్యాడ్మింటన్ బాల్స్ నా 747లో డంప్ చేసి సదాశివపేట సంగారెడ్డిలో యూనిఫార్మ్, టై, షూస్, దేశంలో ఏ స్కూలు చేయలేని ఉచిత విద్య మేము ఇచ్చాం. ఈ రెండు మేము ప్రతి నియోజకవర్గానికి చేస్తాం. 3, రైతులకు రుణమాఫీ 50% మొదటి రోజు, ఇంకొక 50% వితిన్ 1 ఇయర్, ఒక సంవత్సరంలో చేస్తామన్నా. 4, డ్వాక్రా మహిళలకు ప్రథమ రోజే రుణమాఫీ అని చెప్పాం. 5, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇందులో క్లారిటీ కొంతమందికి రాలేదన్నారు. మెంబర్స్గా చేరిన వారికి 5,000 రూపాయలు స్టైఫెండ్ 1 జూన్ నుండి అక్టోబర్ 1 వరకు, అధికారంలో వచ్చిన 2-3 వారాల్లోనే. నిరుద్యోగులైన 100,000 మంది, దాదాపు 30 లక్షల మంది ఉన్నారు నిరుద్యోగులు, డీటెయిల్స్ ఉన్నాయి మీరు చదవండి. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చినంత వరకు 3,000 రూపాయలు ఒక గిఫ్ట్గా, స్టైఫెండ్గా. ఇది గెలిపించిన నియోజకవర్గాలకే కాదు, ఇది అందరికీ సంబంధిస్తుంది. రైతుల రుణమాఫీ అందరికీ సంబంధిస్తుంది, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అందరికీ సంబంధిస్తుంది. ఈ ఉచిత విద్యా వైద్యం మాత్రం నా పర్సనల్ డొనేషన్ కనుక నియోజకవర్గానికి 100 కోట్లు మా చారిటీ తరపుని. గెలిపించిన నియోజకవర్గమే అంటే 175 గెలిపించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ 5 పాయింట్లు కాక ఇంతవరకు చెప్పిన 6, ఈ 6 కాక ఇంకా ఒక 4 పాయింట్ల టైం, ఈరోజు కొంచెం లేట్ అయింది. ఆ ఉచిత వైద్యంలోనే ఎయిర్ అంబులెన్స్ అని చెప్పాను మీకు, ప్రతి డిస్ట్రిక్ట్లో కనీసం ఒక ఎయిర్ అంబులెన్స్ ఉంటుంది, అంటే హెలికాప్టర్ ఎయిర్ అంబులెన్స్. విదేశాల్లో 100 దేశాల్లో, ఈవెన్ మెక్సికోలో, బీద దేశమైన మెక్సికోలో, కొన్ని ఆఫ్రికా దేశాల్లో, అన్ని నేటో కంట్రీస్లో ఉన్నాయి, 29 నేటో దేశాల్లో ఉన్నాయి, రిచ్ కంట్రీస్లో ఉన్నాయి, పూర్ కంట్రీస్లో ఉన్న కూడా కొన్ని ఉన్నాయి. మన దేశంలో ఈ రోజుకి ఎయిర్ అంబులెన్స్ సరైనది లేకపోవడం అది చాలా విచిత్రం, విడ్డూరం. అంటే ఎంత మనం దిగజారిపోయి ఉన్నాము, చాలా. మహిళలకు కూడా 50% సీట్లు ఇస్తామన్నాం, అంటే ఏంటి, క్వాలిఫైడ్ మహిళలకు వస్తేనే. 50% మహిళలు ఉంటే 50% ఎమ్మెల్యే ఎంపీలుగా వాళ్ళకి క్వాలిఫైడ్ సీట్స్ ఇస్తాం. ఎందుకు, నేను ఇథియోపియా, సుడాన్ లాంటి డిక్టేటర్షిప్ కంట్రీస్లోనే వా ప్రెసిడెంట్లు కన్విన్స్ చేసి, ఈరోజు మీరు సుడాన్లో చూడండి ఒక ముస్లిం కంట్రీలో ఎంతమంది ఎంపీలు మహిళలు ఉన్నారో, ఇథియోపియాలో చూడండి 50%. మీరు చూశారు కదా ఇథియోపియా ప్రెసిడెంట్ మన చారిటీ సిటీకి 2004లో రావడం, వరంగల్, ఇవన్నీ నాతో తిరగడం, హైదరాబాద్ రావడం. ఎందుకు వచ్చారు, నా ఫ్లైట్లో ఆయన ఒక ఫాలోవర్గా, నేను దిగిన తర్వాత నా వెంట దిగారు ఒక సిట్టింగ్ ప్రెసిడెంట్. వారు దేశానికి చేసిన ఉచిత సేవలు, అప్ల్యాండ్, లోల్యాండ్, హైల్యాండ్ అని 3 టైప్ ల్యాండ్స్కి ఎక్విప్మెంట్ ఇచ్చి చక్కని పంటలు సమకూర్చాం. అలాగే రైతులకు ఒక రుణమాఫీయే కాకుండా చక్కని మార్కెటింగ్, అంతేకాకుండా ఇంకా వారందరూ మార్కెటింగ్ డెవలప్మెంటే కాకుండా గిట్టుబాటు ధర ఎక్విప్మెంట్ ఇవన్నీ చేయడం జరుగుతుంది.